హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఉండి నియోజకవర్గం గురించి, మన కొన్ని నియోజకవర్గాల నుంచి, అంటే అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అయిన నియోజకవర్గాల గురించి, ప్రజలు అంటే 175 స్థానాల్లో ఉండేటటువంటి నియోజకవర్గాలు ఎలా ఉన్నా కానీ జనమంతా కూడా కొన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేకించి మాట్లాడుకుంటారండి. అలాంటి నియోజకవర్గాలను కొన్ని సెలెక్ట్ చేసుకుని ఆ నియోజకవర్గాల్లో గెలుపోటములు ఎలా ఉంటాయి, ఎవరి బలాబలాలు ఎంత, ఎవరికి మైనస్లు ఎవరు ప్లస్లు ఏంటి అనేది మనం ఒకసారి అన్నీ వివరిస్తున్నాం కొన్ని వీడియోల ద్వారా. ఇప్పుడు మనం చేయబోయే వీడియో ఏంటంటే కనుక ఉండి నియోజకవర్గం. ఉండి నియోజకవర్గం గురించి ఎందుకు తీసుకున్నామంటే కనుక ఉండి నియోజకవర్గం చాలా వార్తల్లోకి ఎక్కింది మధ్యకాలంలో. ఎందుకంటే ఎప్పుడు వార్తల్లో నిలబడే రఘురామ్ కృష్ణరాజు గారిని బీజేపీ టీడీపీ జనసేన బయటికి వెళ్ళిపోమంటే కనుక మరలా తిరిగి పట్టువదలను బట్టి విక్రమార్కుడిలాగా ఉండి నియోజకవర్గం నుంచి సీటు సంపాదించాడు, ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా. కాబట్టి ఆల్రెడీ అక్కడ ఇద్దరు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎవరంటే రామరాజు అలాగే కలవపూడి శివ, వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని కాదని మళ్ళీ రఘురామ కృష్ణరాజు గారికి సీట్ ఇవ్వడం తోటే ఉండి నియోజకవర్గం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. అందువల్ల అసలు ఉండి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా ఒక్కసారి చూద్దాం. ఎవరంటే కనుక ఇప్పుడు అభ్యర్థులు ఎవరంటే కనుక పీవీఎల్ నరసింహరాజు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, రఘురామ కృష్ణరాజు RRR టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిలో గెలిచేది ఎవరు, నేను మిమ్మల్ని అడుగుతున్న నా మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. వైసీపీ నరసింహరాజు గెలుస్తారా, టీడీపీ రఘురామ కృష్ణరాజు గెలుస్తారా, ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం తెలియజేయండి, మర్చిపోద్దు కామెంట్ రూపంలో. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, చాలామందికి అయితే షేర్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా 100% సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే ఒక్కసారి ఉండి గురించి చూద్దాం. ఉండి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక 1900 ఎప్పటి నుంచి 1955 నుంచి ఇక్కడ ఎన్నికలు ప్రారంభమైనాయండి. 1955 గాదిరాజు జగన్నాథరాజు గారిని ఎగ్గారు. 1962 గోకరాజు రంగరాజు. 1967 కేకే రావు గారు. 1970 కేఏ గోకరాజు గారు. 1972 దండుపోయిన పేరయ్య గారు. 1978 గొట్టుముక్కల రామచంద్రరాజు గారు. 1983 కలిదిండి రామచంద్రరాజు అబ్బాయిరాజు గారు. 1985 కలిదిండి రామచంద్రరాజు గారు అబ్బాయిరాజు గారు. మళ్ళీ 1989 సేమ్ మళ్ళీ అబ్బాయిరాజు గారే. 1994 అబ్బాయిరాజు గారే. 1999 కూడా ఆయనే. తర్వాత 2019 మంతెన రామరాజు గారు. అలాగే 2004 పాతపాటి సర్రాజు గారు. 2009 కలవపూడి శివ గారు. 2014 మళ్ళీ కలవపూడి శివ గారు. ఒక్కసారి చూసుకుంటే కనుక ఈ నియోజకవర్గంలో ఒక ప్రాముఖ్యతలు కొన్ని ఉన్నాయండి. ఏంటంటే 7 ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ గెలిచింది. అంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది టీడీపీకి కంచుకోట ఉండి నియోజకవర్గం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎలాంటి బలమైనటువంటి టీడీపీ కంచుకోట అయినటువంటి ఉండి నియోజకవర్గంలో బాగా ఇంకొక విశిష్టత ఉందండి. ఏంటంటే అబ్బాయిరాజు గారు ఇంచుమించుకు ఎంగనో 5 ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది, మామూలుగా కాదండి. కాబట్టి ఇలాంటి నియోజకవర్గం నుంచి కలవపూడి శివ గారు 2 గెలవడం జరిగింది టీడీపీ నుంచి. కాబట్టి ఎలాంటి టీడీపీలో నుంచి వైసీపీ గెలవడం అంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఈసారి ఏదేమైనా సరే వైసీపీ అక్కడ తన జెండా పాతాలనేది కృతనిశ్చితం ఉంది. కాబట్టి పోటీ అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా గెలిచే తీరాలి అని జగన్ గారు టార్గెట్ పెట్టారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈసారి కూడా మరలా టీడీపీనే గెలుస్తుందా లేకపోతే వైసీపీ గెలుస్తుందా ఉండి నియోజకవర్గం గురించి అని చాలా ఆసక్తికరంగా మారింది అనమాట. కాబట్టి ఉండి నియోజకవర్గంలో మండలాలు ఏంటంటే కనుక మండలాలు ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకొడేరు ఈ మండలాలు మాత్రం ఇక్కడ ఉంటాయి. కాబట్టి మండలంలో ఉండే ప్రజలందరూ కూడాను మ్యాక్సిమం ఎక్కువ సామాజిక వర్గం రాజులు ఉండడం జరిగింది. కాబట్టి ఈ రాజుల డామినేషన్ ఎప్పుడైతే 100% అక్కడ రాజులు దెబ్బలాట జరుగుతుంది ఎక్కువగా. హోరాహోరీ పోటీలో ఉండేది కూడా రాజులే ఉంటారు. కాబట్టి ఇక్కడి నుంచి ఏ పార్టీ గెలిచినా సరే చాలా ప్రెస్టేజీ ఇష్యూ అయితే విధంగా తీసుకుంటాయి పార్టీలు. కాబట్టి ఇప్పుడు పోటీ చేస్తున్న నరసింహరాజు గారు కానీ అలాగే రఘురామ కృష్ణరాజు గారు కానీ వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రెస్టేజీ ఇష్యూ తీసుకున్నది రెండు పార్టీలు కూడా. అలాగే పీవీఎల్ నరసింహరాజు గారిని చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఈయన సేవలు అందించారు. అలాగే స్వస్థలం ఎండగండి ఉండి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా చేశాడు ఈయన. కాబట్టి చదివింది డిగ్రీ, 2019 పోటీ చేసి ఓడిపోయాడు ఈయన. ఈసారి ఏదేమైనా సరే నెగ్గుతాడు అనే ధీమైతే కనుక ఆయనకు ఉంది, అదే కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడతాడు. అలాగే నియోజకవర్గంలో కూడా అంతే రకంగా జనాలతోటి కలిసిమెలిసి తిరుగుతున్నాడు ఈయన. కాబట్టి అదొకటి ప్లస్ ఉంది, ఎప్పుడు జనాలు బట్టినా ఉన్నాడనమాట. అంతేకాదు టీడీపీ అభ్యర్థులు అయినటువంటి ఎవరైతే అంతకుముందు
ఆ రామరాజు గారు ఉన్నారు, అలాగే కలవపూడి శివ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ప్రజల్లో ఉన్నారు. ఇక కలవపూడి శివ అయితే కనుక మామూలుగా కాదు, అక్కడ ట్రస్ట్ ఉంది ఆయనకి, ఆయన కూడా ప్రజల్లో బాగా మమేకమై ఉంటాడు. కానీ తనకు టిక్కెట్ రాకపోవడం వల్ల, ఎవరైతే రామరాజుకి ఇవ్వడం వల్ల, అతను కాదు నాకు టిక్కెట్ అవ్వలేదు కాబట్టి నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి ఆయన ఇండివిజువల్గా ప్రచారం చేయడం ప్రారంభించాడు. నామినేషన్ కూడా ఏదైతే సిద్ధమయ్యాడు. ఎలాంటి టైంలో అనూహ్యంగా ఏంటంటే రఘురామ రాజుకి టీడీపీ టిక్కెట్ ఇవ్వడం ద్వారా, వాళ్ళిద్దరితో మాట్లాడుకునే బాధ్యత నాది, వాళ్ళిద్దరు నాగమని చెప్తాను కాబట్టి టిక్కెట్ నాకు ఇవ్వండి అని పట్టు వదలని బట్టి విక్రమార్కుడిలాగా ఈయన పోరాడి ఆ టిక్కెట్ని సాధించుకున్నాడండి. ఏదేమైతేనేంటి మొత్తం ఎలాగైతేనేంటి టిక్కెట్ సంపాదించాడు రఘురామ కృష్ణదాస్ గారు. కాబట్టి ఈసారి ఆయన గెలుస్తాడంటారా? ఆల్రెడీ అతని మీద ఏంటంటే కనుక గతంలో ఎంపీగా చేసినటువంటి ఆయన 4.5 సంవత్సరాల నియోజకవర్గాన్ని విడిచిపెట్టేసి ఎక్కడో ఢిల్లీలో ఉండిపోయాడు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రానవలేదు, నన్ను నియోజకవర్గంగా దూరం చేశాడు అని అంటాడు ఆయన. అక్కడ ఉండే ప్రజలేమి వేరేలా మాట్లాడుకుంటారు. ఇన్ని పరిస్థితుల మధ్య రఘురామ కృష్ణరాజు గారు గెలుస్తాడంటారా, లేకపోతే వైసీపీ నరసింహరాజు గారు గెలుస్తారంటారా? కాబట్టి అలాగే రఘురామ కృష్ణరాజు గారి గురించి చూసుకుంటే కనుక స్వస్థలమైతే ఉండి కాదు, ఆయన నాన్ లోకల్ లెక్క. తర్వాత బీజేపీలో నుంచి టీడీపీలోకి, టీడీపీలోంచి వైసీపీలోకి, మళ్ళీ బీజేపీలోకి, మళ్ళీ టీడీపీలోకి రావడం జరిగింది. ఎలాంటి రఘురామ కృష్ణదాస్ గారు గెలుస్తారా, లేకపోతే పీవీఎల్ నరసింహారావు గెలుస్తారా? ఏది ఏమైతేనండి రఘురామ కృష్ణదాస్ గారికి ఉన్న ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ కాదు, చాలా మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి అంతే ధీమాగా నేను గెలుస్తానని చెప్తున్నాడు. చూద్దాం ఎవరు గెలుపు ఎక్కడ ఎలా ఉందనేది. చూస్తున్న మీరు అందరూ మర్చిపోవద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.